హాస్టల్ పాఠశాల అస్వస్థత గురై ఏదైతే భోజన సమయంలో విద్యార్థులు తీసుకున్నటువంటి నాణ్యత లేనటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అది నాసి రకమైనటువంటి ఫుడ్ ను ఈ రోజు హాస్టల్లలో వసతి గృహాలలో అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు తనిఖీలు చేసి అక్కడికి వెళ్ళి విద్యార్థులతో ఏ రకంగా ఉంది ఇక్కడ మెరుగైనటువంటి సదుపాయాలు మీకు ఉన్నాయా అని చెప్పి కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి కూడా అధికారుల దగ్గర లేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈరోజు చూస్తే మరి ఏదైతే విద్యార్థులు తిన్నటువంటి ఆహారం మొత్తం కూడా తిన్న తర్వాత అస్వస్థత గురయ్యి మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ పెద్దపల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాదాపుగా ఒక 30 పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నాసి రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు ఖచ్చితంగా మేము పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. నా పేరు జిల్లాల ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి.